యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యం. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపు. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకుములాడుదురు. దేవా, వారి నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుడు. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు.